Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Janasena adhyakshudu Pawan Kalyan volunteer uddeshinchi aaropanalu chesaru. Ee aaropanala paina Guntur prajala abhiprayanni telusukune prayatnam cheddam. Sir, namaste andi. చెప్పండి, వాలంటీర్లు ఇంత అభివృద్ధి చేస్తుంటే అంటే ఎంత సంక్షేమ పథకాల విషయంలో ఏ ఏ పథకాలు అందుతున్నాయా లేదా వాలంటీర్లు అందిస్తుంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? వాలంటీర్ మీద వ్యవస్థ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను అయితే మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, కేంద్ర నిఘా సంస్థలు చెప్పినాయి అన్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఇట్లాంటి విషయాలు బయట వాళ్ళకి చెప్తారా? వాళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటారు. మీరు ప్రజాక్షేత్రంలో రాజ్యాంగ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ వ్యవస్థలో ఎవరైనా ఎదుటి వ్యక్తుల సిద్ధాంతం మీద మనం ఫైట్ చేయాలి, దానికంటే మెరుగ్గా మనం పనితీరు ఏమన్నా అమలు చేస్తామా, అందులో ఉన్న రోడ్డు పాట్ల గురించి మాట్లాడాలి. ఈయన ఏకంగా ఒక ఎమ్మెల్యే మీదకో లేకపోతే ఏదో రోజువారీ కూలీకి వెళ్తేనే వాళ్ళు 500 600 వచ్చే పరిస్థితిలో 5000 రూపాయలకి సర్వీస్ చేస్తున్న వాలంటీర్ల మీద మరి పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడటం అయితే అది పూర్తిగా ఆయన ఖండించాల్సిన విషయం. దాని మీద ఆయన మళ్ళీ పునరాలోచించుకొని వాళ్ళకైతే క్షమాపణ చెప్పాలి. చెప్పండి, 4 ఏళ్ల పరిపాలన పైన గుంటూరు వాసి ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా? 4 ఏళ్ల పరిపాలనలో ప్రజలైతే సంక్షేమ పథకాల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ పూర్తి సంతృప్తితో ఉన్నారు. గత తెలుగుదేశ కాల పాలనలో అలవిగాని 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాటి అమలు తీరులో ఎక్కడా కూడా చిత్తశుద్ధి కానీ నిబద్ధత కానీ ఒక స్పష్టమైన పనితీరు కానీ లేదు. ఎందుకంటే అపరిష్కృతంగా ఎన్నో సమస్యలను అట్లా జనం ఎత్తినేసి వదిలేశాడు. ఏది కూడా ఆయన ఏది కట్టినా తాత్కాలికమే అన్నాడు. అసెంబ్లీ కట్టినా, సచివాలయం కట్టినా, హైకోర్టు కట్టినా, ఇట్లా ఏది కట్టినా తాత్కాలికమే అన్నాడు. కేవలం షాపోజీ పల్లోజీ సైరస్ మిస్త్రీ వాళ్ళని వాళ్ళకైతే వర్కులు ఇచ్చి మరి అది దేనికి చేశారో జనమందరూ అది ఒక పుకారు ఏంటంటే లోకేష్ గారు అందులో బినామీ షాపోజీ పల్లోజీ కంపెనీలు అంటారు. ఎందుకంటే సచివాలయం కానీ హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ ఇట్లా అన్నీ వాళ్ళ పేరు మీద జరిగినాయి. విజయవాడలో 300 కోట్లు వరద కాలువ పనులు కూడా దాంట్లోనే జరిగినాయి. అంటే ప్రతిదీ ఎక్కడే జరిగినా ఆ కంపెనీకి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విద్యుత్ వినియోగాన్ని కొద్దిగా తగ్గించాలి అని ఫ్రీగా ఎల్ఈడి బల్బులు ఇవ్వటం జరిగింది. మీరు అట్లానే హైమాస్ట్ లైట్కి మార్చే ఎల్ఈడి బల్బులు పొంగూరు నారాయణ గారి పేరు మీద అంతకుముందు కాంట్రాక్ట్ ఉంది. మరి ఇట్లా కోటానుకోట్లు ఉన్న ధనికుల పేరు మీద అన్నీ ఉండటం అనేది అదే ఎంత మటుకు సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. శివగలం పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో అంటే అక్కడ ఉండి స్థానిక ఎమ్మెల్యే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు నారా లోకేష్ పాదయాత్ర? ఇప్పుడు ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు, ఇంకొకటి ఏదైనా వాళ్ళ కార్యాచరణ తీసుకోవచ్చు వాళ్ళ పార్టీ గైడ్లైన్స్ ప్రకారం. అక్కడ అట్లా అక్కడ స్థానిక శాసనసభ్యులు మరి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి అతను మాట్లాడే దాని మీద ఒక్కటే లోకేష్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అదం పాతాళంలోకి దొక్కేశారు. కేవలం 10 మంది డబ్బు గల్లోళ్ళకే పనులు జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఇది రెండు కళ్ళులాగా వస్తూ ఉన్నాయి. మరి మీరు స్థానికంగా ఏదో మొక్కుబడిగా పాదయాత్ర చేసామంటే చేసాం కాకుండా క్షేత్రస్థాయిలో అక్కడ సమస్యలు ఏంటి, గతంలో ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, ఎంత మటుకు పరిష్కారం అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్తాను. చెప్పండి సార్, ఇక్కడ గుంటూరుకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారు కానీ అంటే మహిళా నాయకులలో ఫాతిమా గారు కూడా బాగా తిరుగుతున్నారు ప్రజల్లో, అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు. ఎలా ఉంది ఈరోజు ఆవిడకి వస్తున్న ఆదరణ ఎలా ఉందంటే? తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారి గురించి చెప్పుకోవాలంటే మొదట మనం తూర్పు నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని భావించే వ్యక్తి. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అనే ఒక మొక్క నాటితే అది ఈరోజు దాన్ని నవరత్నాలతో చిమ్మ చీకట్లో నిండిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఇక్కడ ఏంటి, తూర్పు నియోజకవర్గంలో ఇవాళ ముస్తఫా గారికి అదనపు బలం అంటే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ అది ఏంటంటే నూరి ఫాతిమా గారు యంగ్ డైనమిక్ లీడర్. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ నాన్నగారిలాగే
ప్రతి వ్యక్తిని పలకరియటం కానీ ఆదరించటం కానీ ఏదన్నా పని మీద వస్తే మాట్లాడటం కానీ ఆ విషయం కనుక్కొని స్థానిక ప్రజాప్రతినిధి కార్పొరేటర్ కానీ పార్టీ శ్రేణుల్లో ఉన్న వార్డు ప్రెసిడెంట్ కానీ కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత అధికారులతో మాట్లాడించి ఆమె కూడా అధికారులతో మాట్లాడి ఆ పని ఆ సమస్యని పరిష్కారం చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మీ పని అయిపోయిందమ్మా మీ కార్పొరేటర్ గారు మీ వార్డు ప్రెసిడెంట్ గారు ఈ పని మీద తిరిగారు అని పార్టీని బలోపేతం చేయటం జనం ప్రజల సమస్యల్లో జవాబుదారీతనంగా ఒక నిబద్ధతతో పనిచేస్తా తండ్రికి తగ్గ తనయ్య రాలని అనిపించుకుంది. పైగా ఆమె ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేద ప్రజలకి వాళ్ళ జీవితాల్లో ఈ వ్యవస్థలో మెరుగైన మార్పులు తేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆ అమల్లో క్షేత్రస్థాయిలకి వెళ్ళి పనిచేసే ఒక గొప్ప మహిళా నాయకురాలు యంగ్ అండ్ డైనమిక్ లేడీ లీడర్ నూరి ఫాతిమా గారు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.